చైనా చీరలు, పాకిస్తాన్ పట్టు చీరలు, లండన్ లంగాలు, జపాన్ జాకెట్లు, మెక్సికో బిడ్డీలు, చికాగో చెడ్డీలు, లాంకాకు పిగిలీలు, బ్రిటన్ బ్రాలు, రండమ్మా రండహో. ఇప్పటిదాకా అందరూ లోకల్ మెటీరియల్ వాడారు, ఇక నుంచి ఇంపోర్టెడ్ మెటీరియల్ వాడనమ్మా. రండమ్మా రండి. అందమైన ఆంధ్ర చీరలు, తలతళ్లాడే తడుకుల చీరలు, ముంబై చీరలు, బద్వేల్ చీరలు, పోచంపల్లి చీరలు, కైపెక్కే చీరలు, ఇంద్రానగర్ చీరలు, కృష్ణానగర్ చీరలు. తల సరసం ఇక మీ ఇంట్లో మొదలవుతుంది సరసం. చైనా చీరలు, పాకిస్తాన్ పట్టు చీరలు, భూటాన్ భూటాన్ చీరలు, నైజీరియా నైలాన్ చీరలు, థాయిలాండ్ తలుగు తలుగు చీరలు, మాస్కో డిస్కో చీరలు కూడా ఉన్నాయి. రండమ్మా రండి. రష్యన్ రవికలు, లండన్ లంగాలు, మెక్సికో మిడ్డీలు, చికాగో చెడ్డీలు, బ్యాంకాక్ బికినీలు, బ్రిటన్ బ్రాలు ఉన్నాయి. త్వరగా చూపించవయ్యా. ఆగమ్మా, అందరికి క్లియర్ గా కనబడేలా విప్పి చూపిస్తాం. పెళ్లి చూపుల్లో కట్టుకుంటే కట్టుకోబోయేవాడు పడిపోతాడు, పెళ్ళైన వాళ్ళు కట్టుకుంటే కట్టుకున్నవాడు పట్టిచ్చేస్తాడు. బాబు, ఈ చీర నేను కట్టుకుంటే అందంగా ఉంటానా? అందంగా ఉండడం ఏంటి? ఇది కట్టుకో, మీ ఆయన అత్తుకుంటాడు. మరి నేను కట్టుకుంటాను? మీ ఆయన కాదు, మీ పక్కింటి ఆయన కూడా హత్తుకుంటాడు. పక్కిల్లు మందేనే. రండమ్మా రండి. ఒక్క చీర కొంటే ఒక జాకెట్ ఫ్రీ. జాకెట్ కొంటే నేను ఫ్రీ. ఈ డ్రెస్ లో వెళ్ళి నా బాయ్ ఫ్రెండ్ కి ఐ లవ్ యూ చెప్తే ఓకే అంటాడా? ఓకే అంటి ఏకంగా గోకేస్తా. ఇలా రండి, ఇలా రండి. అమ్మా ఆగండి అమ్మా. దీని కలర్ రెడ్ దీని ధర 300, మీకైతే 100 తీసుకోండి. కట్టుకుంటే కొత్తగా ఉంటది, తర్వాత ఇప్పేయాలంటే అంటే మీ ఆయనకి. ఇంకా ఆంటీ మీకు ఏం కావాలి? బాబు, అందరూ నేను ఏ చీర కట్టినా ఆంటీ ఆంటీ అంటున్నారు. ఇది గట్టు, అందరూ ఆంటీ ఆంటీ అంటారు. ఏంటి ఏంటి అంటారు? నిజంగా నిజంగా నిజమే. అమ్మా రండమ్మా, వాళ్ళ దగ్గరికి ఎందుకు? మంచి చీరలు ఉన్నాయి, తీసుకోండి. ఎప్పుడు ఈ లోకలేనా, అక్కడ ఇంపోర్టెడ్ సరుకుంది. ఏంట్రా లోకల్ అంటే అంత లోకం అయిపోయింది. కొనుక్కోండి ఆ చీరలు, కొనుక్కోండి. ఆడితేనే ఊరేసుకోండి. 400. ఇదిగో బ్రదర్, పట్టు చీర తెస్తేనే పట్టుకొని ఇస్తా అంటోంది మన మిస్సెస్. ఇదిగో కోక, ఇది కట్టుకుంటే రాత్రి అంతా కేక. నువ్వు ఆగు. హలో బ్రదర్ నాగు, నువ్వు అందరి దగ్గర మన మిస్సెస్ అనకు, నీకు మిస్ అవుతుంది. బాబు, ఈ చీర రాత్రిపూట కట్టుకుంటే బాగుంటుందా? రాత్రిపూట కట్టుకుంటే బాగోదు, విప్పుకుంటే బాగుంటుంది. అంటే అది పగలు కట్టుకోండి, ఈ నైటీని నైట్ వేసుకోండి. ఏంటి భయ్యా? భయ్యా కాదు భయ్యా. ఏ పోరి, ఇదిగో సారీ. కేవలం సారీ అయితే ఆ బ్రదర్స్ ఈ బ్రదర్స్ షాప్ లకి వెళ్తాను, గానీ మీ బ్రదర్స్ దగ్గరికి ఎందుకు వస్తాను? మరేం కావాలి? అటు సారీ కాదు, ఇటు ఆఫ్ సారీ కాదు, అటు మిడ్డీ కాదు, ఇటు చెడ్డీ కాదు, అటు లంగా కాదు, ఇటు లుంగీ కాదు. నువ్వు ప్లస్ కాదు, మైనస్ కాదు, అప్పలమ్మలాగున్న నిన్ను అమలాపాల్ డ్రెస్ తో రీమిక్స్ చేస్తా. మరి రేటో? ఓ గాంధీ గారి నోట్టు. ఇదిగో ఇది వేసుకో, అమ్మాయిలు అట్రాక్ట్ అవుతారు, అబ్బాయిలు రియాక్ట్ అవుతారు. నా కాన్సెప్ట్ కూడా అదే కాదు బాయ్యా. మరి వెళ్ళు బాయ్యా. నువ్వు కూడా అలా మాట్లాడుతుంది బాయ్యో. రండమ్మా రండే, ఇక్కడ బాగున్నా ఎక్కడ కదా రండే. ఏమయ్యా, ఈ డ్రెస్ నాకు సరిపోతుందా? ఏమోనమ్మా, వేసుకుని నీకు విప్పే మీ ఆయనకి. నేను మేనేజ్ చేస్తా. ఇది చైనా చీర, రష్యన్ రవిక. రండమ్మా రండి, ఇదిగో చైనా చీర, దీనికి మ్యాచింగ్ రష్యన్ రవిక. చైనాలో ఎవరైనా చీర కట్టుకుంటుందా, రష్యాలో రవికి తోడుకుంటా? అక్కడ కట్టుకోరు కాబట్టి ఇక్కడ తెచ్చుకొని అమ్ముకుంటున్నావు. ఏంద్రా మన వ్యాపారానికి ఎంత కరువు వచ్చింది, అక్కడ సునామీ వచ్చింది, నీ మూలంగా నీది అంత కోట్లు. రాధా రాధా, ఇంతగా రొప్పుతున్నారంటే బాగా వర్కౌట్ అయినట్టుంది. ఎంత, క్వార్టరా, హాఫా, ఫుల్లా? నిల్లే నిల్లా. ఇదేంటి ఖాళీ బాటిల్ పెట్ట? మీరే చెప్పారుగా 2000 అమ్మితే క్వార్టర్, 5000 అమ్మితే హాఫ్, 10000 అమ్మితే ఫుల్ అని. ఈ రోజు నీళ్ళు కలెక్షన్ కదా, అందుకే ఖాళీ బాటిల్ పెట్టా. ఏమే నీకు బల్బ్ ఎక్కువైందే, ఈ రోజు నిల్లు కలెక్షన్ అయినా గానీ ఫుల్ కొట్టాల్సిందే, వెళ్ళిపడరా. అంటే మీరు తాగరా? నేను తాగబోతే ఈడు తాగుతాడు అనుకున్నా కుటే. బిజినెస్ లేకపోయినా బిల్డప్ ఏం తక్కువ లేదు. ఏంటేసి అండుకుంటున్నావు? బ్రాందీ ఓకే, మరి బూందీ ఏది? అది
అది లేదు. ఈ మధ్య నీకు మొగుడంటే లెక్క లేకుండా పోయింది. మమ్మీ లెక్కల్లో విజయమన్నది. నిన్ను కొట్టనా మమ్మీని కొట్టనా? ముందు మందు కొట్టండి. ఇది కొట్టాక నిన్ను కూడా కొడతాను. కొన్ని గుడ్డు తింటారా? దాని అమ్మని కూడా తింటారు. డౌట్ లేదు, ఈ నా కొడుకే. వెళ్ళి ఆ గుడ్డు లేట్ అయిన ఆమ్లెట్ వేసి పెట్టరా. వెళ్ళు. వచ్చింది. ఒకటికే రెండుకే చెయ్యదవా? ఒక ఐడియా. ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుందని తెలుసు. ఇట్టండి యదవని కూడా మార్చేస్తుందని ఇప్పుడే అంటున్నా. వీడు తాగుడు తక్కువ, వాగుడు ఎక్కువ. ఆ ఏకే గాడి పీకే గాడి గుండెల్లో నిద్రపోతాను. ఏమి ఇంటో మంచాలు లేవా? గుండె లాభం బాబు, ఈయన కంచం తప్పితే మంచం మర్చిపోయి చాలా రోజులే. ఫామ్ లో లేని బ్యాట్స్మెన్ కి నో బాల్ వేసినా ఒకటే, స్లో బాల్ వేసినావా? ఏమే మన ప్రైవసీ మ్యాటర్ అంతా పైరసీ చేసేస్తున్నావా? రంగా రంగా, ఈ రంగా లంగాతో బిజీగా ఉన్నాడు. హూ ఆర్ యూ? మీరేంటే స్టైల్ గా స్ట్రీట్ లో సేల్ అమ్ముకోక ఈ సాకిరేకి వచ్చారు ఏంటండే? ఏం చెప్పను రా, నా బతికే ఓ సాకిరేవ్ అయిపోయింది. ఏమండి అంటే ఏడవడం తప్ప ఏమీ లేదురా. బిజినెస్ డల్ అయిపోయింది, కలెక్షన్ మిల్ అయిపోయింది. కొంప తీసి ఆడవాళ్ళు చీరలు కొట్టుకోవడం మానేసారంటే? వాళ్ళు కొట్టుకుంటున్నారా, నా దగ్గర కొంటూ మానేశారు. ఎందుకనండి? ఇప్పుడు ఆ ఏకే రావు గడు పీకే రావు గడు ఉన్నారు కదా, ఫారి నుంచి తెచ్చిన చీరలను అమ్ముతున్నారు. కొందరు ఎగబడి కొనేస్తున్నారు, కొందరు ఎదురెల్లు కొనేస్తున్నారు. దీనికి మీరు ఎంత ఫీల్ అయిపోతారు? ఎందుకు మీరు కూడా ఏదైనా కొత్తగా ఆలోచించకపోరా? అదే నువ్వే చెంచాలి. ఏం లేదు, ఆ యదవులు ఇద్దరు అమ్మిన చీరలు ఉతకడానికి నీ దగ్గరకు వస్తాయి కదా, వాటికి చిల్లులు పెట్టి బొక్కలు పెట్టే అనుకో, వాళ్ళ బిజినెస్ డల్ అయిపోద్ది, నా బిజినెస్ రేజ్ అయిపోతుంది. ఓకేనా? వాటి అందరూ పువ్వుల్లో పెట్టేస్తారు, నేను పుల్లో పెట్టేస్తున్నాను. ఇది ఆఫే కదా గురు, ఫస్ట్ హాఫ్ కదా అని ఆఫ్ ఇచ్చాను, సెకండ్ హాఫ్ లో ఇంకా ఆఫ్ ఇస్తాను. గురుగారు నాకు వచ్చిన డౌట్ అండి, కొంప తీసిన బతుకు సాకిరేవి అయిపోదు కదండి. ఇప్పుడు నీ బతుకు సాకిరేవి కదా? అలా అని కాదు, నువ్వు ఈ పని చేసి పెట్టావనుకో నీ పేరు మీద ఓ బార్ కట్టిస్తాను. నేను సైతం బట్టలు ఉతుకుతూ సాకిరేవుకు ఆహుతయ్యాను. ఈ రంగా గంగలో ముంచి లంగా ఉతికాడే, ఆ రంగే మారుద్దే, ఆ రంగే మారుద్దే. ఈ రంగా చీర్చుకొట్టి చీరే ఉతికాడే, చాట ఉద్దే చిరిగి, చాట ఉద్దే చిరిగి, చాట ఉద్దే. అయిపోయింది, ఇట్స్ గాన్. ఇది ఏకిరో పికిరో ఇల్లే కృష్ణా గారు ఇల్లు అటుపోయిపోయే. ఇదేంట్రా, ముత్తైదు అంతా మొక్క ముడగా వచ్చారు, తేడా ఏమైనా జరిగిందా? అవునూరు గారు, ఆ బట్టలు కూడా మన మమ్మీ ఎలాగోలా కవర్ చేయాలి. హాయ్ లేడీస్, వరద బాధల్లో ఎలా వచ్చారండి? మీకు ఏమన్నా కావాలా? న్యాయం కావాలి. సామూహిక న్యాయమా? సరుక్కి న్యాయం కావాలి. ఇదేంటి, చీరకు చిల్లు పడింది? చీరకు చిల్లు పడడం కాదురా యదవా, చీర చిరిగింది. చూడమ్మా, పాలన్నాక విరిగిపోవడం, చీరన్నాక చిరిగిపోవడం కామన్. కామన్ అవుద్దురా, నా కూతురు శోభన రాత్రి కట్టుకున్న చీర చూడు తెల్లారేపటికి ఎలా చిరిగిందో. మీ అల్లుడు ఆవేశపడితే నన్నేం చేయమంటావమ్మా? ఇదేంటి లాగు? ఇదేంటి లంగా? లాగుతికితే లంగా, లంగా ఉతికితే లాగయ్యాయి. ఎలా ఈ మాత్రం దానికి మీరంతా లగెత్తుకు రావాలా? అమ్మా నీ లాగు అతనికిచ్చే, అతని లంగా నువ్వు తీసుకో. సింపుల్, దీన్ని ఎక్స్చేంజ్ ఆఫర్ అంటారు. ఇదే నాకు తట్టలేదు. నువ్వు అసలు వ్యాపారం చేస్తున్నావా, మోసం చేస్తున్నావా? అసలు మోసం చేయకుండా వ్యాపారం ఉండదా? ఎరా, ఓహో అలాగా, అయితే నీ ఇన్స్టాల్మెంట్ కట్టాం. అంటే మొత్తం పేమెంట్ ఇచ్చేస్తారా? ఊరుకుండు గురుగారు, కామెడీలు చేస్తే మన కాస్ట్యూమ్ సైజ్ ఇరిగేలాగున్నాయి. అంతేనంటావా? అమ్మా నీ చీరి ఒంటి మీద కాదు, చేతి మీద చీర ఇక్కడ. ఏమండి మీ లంగాల చీరలు ఇందులో వేసేయండి. వెళ్ళండి అమ్మా, మీకు న్యాయం చేస్తాను. వెళ్ళండి. సారొస్తారొస్తారు, ఆల్రెడీ వచ్చాను రా, దావత్ కూడా ఇస్తాను. ఏంటని కొడతారు? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. చైన్ ఓవర్ మీ. నేను చెప్పిందేటి, నువ్వు చేసిందేట్రా? వాళ్ళు అమ్మిన బట్టలకు బొక్కలేడరా అంటే నేను అమ్మిన బట్టలు బొక్కలేడతావా? ఏమండే, మీరు 5,000 ఇచ్చి ఆ చూపించి చీఫ్ లెక్కర్ ఇచ్చారు, మరి ఆ ఏకే పికే రావులు 10,000 ఇచ్చి
కష్టపడి పని చేస్తే పైసలు రావురా. నొప్పులు చూడబట్టు అందుకే అన్నారు చింపకర చిరిగేవారు. అమ్మ గడుపు కాల ఆకులాగేవాడికి మూతలాగేవాడు చూడండి ఇదేనే వాడ. టకీలా టై ఎక్కడే? టేబుల్ మీద. షూస్ ఎక్కడే? టేబుల్ కింద. సూట్ కేస్ ఎక్కడే? మంచం మీద. మరి నువ్వెక్కడే? మంచం కింద ఉన్నావా? అబ్బా నేను ఇక్కడే ఉన్నానండి. మీకు బాగా ఎక్కువైంది. నాకేం తక్కువే? పాలసీ పరమేష్ గ్లామర్ లో కింగ్, రొమాన్స్ లో ర్యాకింగ్. ఇచ్చేయి. ఏంటిచ్చేది? కిస్. అదొక్కటే తక్కువ. అందుకే అడుగుతున్నా భర్తగా అది నా హక్కు. అయితే వెళ్ళి గిన్నెలు తోమండి. అది పని మనిషి డ్యూటీ. అందుకే మిమ్మల్ని చేయమంటున్నాను. పరమేశ్ బాబు బాగున్నావా? 2000 దాకా బాగానే ఉన్నానయ్యా. తర్వాత ఏమైంది? నాకు పెళ్ళయింది. మీ ఆఫీస్ కి టైం అయింది. నీకు బాగా ఎక్కువైంది. ఏంటండి మీది డొక్కు స్కూటర్ అని ఊరందరికి తెలియాలా? ఇది డొక్కు స్కూటర్ కదే, లక్ స్కూటర్. మరి ఏంటి ఆ సౌండ్? ఆగు, ఈ సైలెన్సర్ పెడతాను, సౌండ్ సడన్ గా ఆగిపో. ఇప్పుడు చూడు. బాయ్ బాయ్. అన్నం పెట్టు, అలసిస్తే ఆయిల్ పెట్టు, మూడొస్తే ముద్దులు పెట్టు. టెక్కిలా 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 టెక్కిలా. ఏమండి స్నానానికి వేణీలు పెట్టమంటారా? మందులోకి కూల్ వాటర్ పెట్టు. ఏమి? నేను నీకు అంటూ తావాలా? పని మనిషి పనులు నేను చేయాలా? భర్త అంటే భయం లేకుండా పోయిందే నీకు? ఏంటి అలా చూస్తున్నావు? మగాడన్నాక తాగుతాడు, మొగుడన్నాక పేల్తాడు, భార్య అన్నాక భరించాలి. ఎవరి గురించి ఎందుకులేండి? మీ గురించి చెప్పండి. ఏంటి ఎక్స్ట్రా ఎక్కువైనా నీకు? అయ్యో అది కాదండి, ఇలా తాగితే మీ లివర్ కి ఏమవుతుందోనని. చూడు సౌండ్ ఎలా ఉంది? విశాఖ ఉక్కు. ఇలా కాదు, ఎలా తాగినా సరే నా లివర్ మీద కవర్ కూడా ఏమవుదు. అయినా నేను ఏమన్నా రోజు తాగుతానా? ఏదో తోచినప్పుడు తాగుతాను. అఫ్కోర్స్ తాకపోతే ఏం తోచదు అనుకో. ఎప్పుడైనా జాబ్ లో రిస్క్ వస్తే విస్కీ తాగుతా, బాధ వస్తే బ్రాండీ వేస్తా, ఫైన్ గా ఉంటే వైన్ కొడతా, బోర్ కొడితే బీర్ కొడతా, ఏది దొరక్కపోతే నిన్ను కొడతా. అది సర్లేండి. ఇది ఎప్పుడు కొడతారు? పిచ్చిదానా, అది రమ్ము. ఆర్ అంటే రెగ్యులర్, యు అంటే యూజ్డ్, ఎం అంటే మెడిసిన్. రెగ్యులర్ యూజ్డ్ మెడిసిన్. అదేంటండి అంత బాధగా తాగుతున్నారు? బాధగా కాదే, చేదుగా తాగుతున్నాను. కస్టమర్స్ బాధ భరించలేక ప్రశాంతంగా నిద్రపోవడానికి చేదు తాగుతున్నాను. అయ్యో నాకు అర్థమైందండి. ఉండండి మీకు మందులకు మంచిగా తీసుకొస్తాను. తీసుకురావే. ఒక్క నిమిషం. పర్లేదు తీసుకురా. నిజం నమ్మేసింది పిచ్చి ఉండవు. ఏ మనిషో ఏంటో, పగలు గుర్రుగా ఉండి ఇబ్బంది పెడతాడు, రాత్రి గుర్రక పెట్టి ఇబ్బంది పెడతాడు. ఈ సైలెన్సర్ పెడతాను, సౌండ్ సడన్ గా ఆగిపోదు. ఐడియా. సరదాగా ఉండి నీ ఇంటి పేరు సరసాలు ఆడుకో. నా ఇంటి పేరు మార్చుకో.
మరి గొర్రెల సంత ఏంటి? ఇవి సంత గొర్రెలు కాదు, నా సొంత గొర్రెలు. అయితే ఏంటి, వీటికి పాలసీ చేస్తారని? గొర్రెలకు పాలసీ చేసే బకరగాళ్ళ కనబడుతున్నాను నేను. ఏం ప్రయాణించే వాహనాలకు, ప్రాణం లేని ఇళ్లకు, వస్తువులకు పాలసీ చేస్తుండగా తప్పులేంది? నా గొర్రెలకు పాలసీ చేస్తే ఏంటి తప్పు? రూల్స్ ఒప్పుకో. రూల్స్ రూల్స్ రూల్స్. వీటి మాంసంతో బిర్యానీ చేసుకుంటే నో రూల్స్. వీటి కాళ్ళతో పాయ చేసుకుంటే నో రూల్స్. వీటి పాలు పిండి తాగితే నో రూల్స్. కానీ వీటికి పాలసీ చేయాల్సి వచ్చినప్పుడు మాత్రం రూల్స్ గుర్తుకొస్తాయే. నిజమేనండి, మనకి కమిషన్ ఎంత వస్తుందని చూసుకోవాలి, కానీ కస్టమర్ ఎవరైతే మనకి ఎందుకండి? అవును, కరెక్టే. ఫోటోలు తీసుకొచ్చావా? ఇదిగో కెమెరా తెచ్చాను, మీరే ఫోటోలు తీయండి. నేను ఫోటోలు తీయాలా? లేకపోతే చోటకి నాయుడు వస్తాడా? ఇదేంటి పడుకునుంది? దాని పేరు దీపిక పడుకునే. అంటే ఎప్పుడు పడుకునే ఉంటుందా? ఎయిడ్స్ వచ్చినప్పటి నుంచి. దాన్ని తీసుకోండి. దాని పేరు కత్తిన్నా కైపు. హార్ట్ ప్రాబ్లమ్. మరి బైపాస్ చేంజ్ అయిపోయావా? బైపాస్ దాటించి మటన్ కొట్టు మస్తాన్ గడి కంపెడం తప్ప నేను చేయగలిగేది ఏముంది? అలాగా, సరే. దీనికి ఏంట్రా కడుపు ఉబ్బింది? ఆ మధ్యన లవర్ చెప్పింది అని సిక్స్ ప్యాక్ ట్రై చేసింది, అది కాస్త ఫ్యామిలీ ప్యాక్ అయింది. దాన్ని తీసుకోండి, దాని పేరు ఐశ్వర్యరాయి. దాని పేర్లో ఉండే ఐశ్వర్యం జీవితంలో లేదు. ఎందుకంటే పక్క గ్రూప్ లో ఉండే పోతు సల్మాన్ ని లవ్ చేసింది, దాన్ని బోనాల పండుగకి బలిచ్చారు. లవ్వర్ గుర్తుకొచ్చినప్పుడల్లా ఇలా తాగి తాగి గాల్ బ్లడర్ లో స్టోన్స్ ఫార్మ్ అయిపోయి. ఇదేంట్రా నన్ను ఉరిమిరిమిచొస్తుంది? అది సేమగోర్రే, దాని పేరు అమరసింహ. ఆ మధ్యన మటన్ కొట్టు షరీఫ్ గాడు దీన్ని వేసిపోతే ఇదే ఆడ నేసింది. ఇది ఫ్యాక్షనిస్ట్ గా ఇప్పుడు మారింది. ఆ మధ్యన ఫ్యాక్షన్ సినిమా పోస్టర్లు ఎక్కువగా తిని ఇలా మారిపోయింది. ఇదేంట్రా నన్ను చూసి కనుగొడుతున్నాయి? అది మిమ్మల్ని చూసి కనుగొట్టలేదే, మీ ఆవిడని చూసి. ఆ మధ్యన డర్టీ పిక్చర్ సినిమా చూసింది, అప్పటి నుంచి అన్ని డర్టీ హ్యాబిట్స్ వచ్చాయి. సరే గానీ నువ్వు నిశ్చింతగా ఉండు, ఫాస్ట్ చేస్తాను, నువ్వు సైన్ చేస్తా. అలాగే అలాగే అమ్మా, అమ్ముకుంటే బతికున్నప్పుడే డబ్బులు వస్తాయి, పాలసీని నమ్ముకుంటే చచ్చిన తర్వాత కూడా డబ్బులు వస్తాయి. కరెక్ట్ గా చెప్పావన్నా. సరే గాని ఈ మేకలకి గొర్రెలకి డర్టీ సినిమాలు చూపించకండి. నేనెందుకు చూపిస్తానా? ఇక్కడ సంతకం పెట్టు. అలాగే ఇది పట్టుకోమా. ఇంగ్లీష్ కూడా చదువుకున్నావు కదా, పెట్టు. ఓకే ఓకే, నువ్వు హ్యాపీగా ఉండు. అలాగే అలాగే వస్తానమ్మా. చూపించుకో. అప్పుడు నీకు వయసు అయిపోయిందా? నా వయసు నువ్వు లేని నా లైఫ్ ఏస్ట్ కైపు, నా కత్తి నా కైపు. పడుకుంటే ఎంత అందంగా ఉంటుంది, అప్పుడే శాశ్వతంగా పడుకున్నావా నా దీపికా పడుకునే. ఏం జరిగిందిరా? ఘోరం జరిగింది. ఏ లేచిపోయిన మీ ఆవిడ తిరిగి వచ్చేసిందా? కాదు, రాత్రి పడ్డ పిడుగు దెబ్బకి నాలుగు పోయాయి. ఎలా జరిగింది? ప్రకృతి కన్నారి చేసింది. ఎడం కన్నా కుడి కన్నా కౌంటర్ లాపి క్యాష్ ఇస్తే ఆటికి డౌన్ సోస్కర్ చేసుకుంటాను. నిన్న బాగానే ఉన్నాయి కదరా. నిన్న డేట్ ఎంత? 18. ఇవాళ 19. రోజు మారితే డేట్ మారదా? డేట్ మారితే ఫేట్ మారదేటి. ఇదిగో పాలసీ కట్టిన మరుసటి రోజే పాలసీ డబ్బులు అడిగితే ఎవరా? రూల్స్ ఒప్పుకో. ఇగో డబ్బులు ఇవ్వకపోతే నేను మా సంఘం వాళ్ళు అసలు ఒప్పుకో. మా సంఘం వాళ్ళు వచ్చారనుకో, ఇక్కడ ధర్నా చేసి నీ ఫోటోకి దండే వేస్తారు. జాగ్రత్త. చంపేస్తారు. ఇప్పుడు డబ్బులు లేవు కానీ తర్వాత రా, ఇస్తాను. నిన్నే కదండి నాకు దాయమని 10,000 ఇచ్చారు. పది వరద అంటే నువ్వేనా బాబు? వెళ్ళు ఊర్లో పెట్టుకోబట్రా. నా తల్లి. అవునండి, మనలో మనమాట. ఇప్పుడు వీటి మీద కమిషన్ ఎంత వస్తుంది? బొంగు వస్తుందిరా. అదొక పెళ్ళ నువ్వు క్లయింట్ లేదవా? చచ్చిన గురి లేదవా అని తెచ్చానండి. పూలు లేవని ఆకుల్లో పెట్టి తెచ్చానండి. గొర్రెలే కదా సింబాలిక్ గా ఉంటుందని. బావ బేకారు, చెల్లి సాకారు, ఆకులు బావకి ఇచ్చేయమ్మ. అమెరికన్ షారూఖ్ ఖాన్. ఒక్కొక్క గొర్రెకి 1500 క్యాష్ డౌన్ క్యారీ ఆన్. పదండి నేను వస్తున్నాను, పదండి. ఇవాళ బాగానే వర్కౌట్ అయ్యింది. అమ్మ నా గొర్రె, నువ్వేదో వెర్రి గొర్రె అనుకుంటే నన్నే బకరా చేస్తావా? చెప్తాను. ఆకులేం చేయమంటారండి? తమలపాకులు పచ్చడి చేద్దు గాని. అక్కలో మీరే చీరలు కట్టుకుంటే కట్టుకుంటే బాబలు సయే, మరి బాబలు సయే. అక్కలు చీరలు కొనాల, ఓయ్ ఓయ్ బాబలు డబ్బులు తీయాల. ఏకరావు పీకరావు ఏంది ఆపండే. ఆపేంగా నువ్వు ఆగవే. ఆగడా ఆగడా. ఏంటా ఏకరావు పీకరావు, బిజినెస్ ఎలా ఉంది?
మాకేంటండే మూడు చీరలు ఆరు లంగాల్లో సూపర్గా ఉంది. రే చూసి చూడండి వెళ్ళిపోతారేంట్రా, తెలిసిన వాళ్ళు ఎవరైనా కనపడినప్పుడు విష్ చేసి విషయాలు అడగాలి తెలుసా? నీలాంటి నసగాలు తగినప్పుడు హాయ్ చెప్పి బాయ్ చెప్పాలి, ఆ విషయం మీకు తెలుసా? ఏంటి మాట్లాడలేదు, హట్ అయ్యారా? హట్ అయితే ఆర్డర్లో ఫీల్ అయితే పాలసీలు రావని తెలుసబ్బా. కొంపదీసి మమ్మల్ని పాలసీలు చేయమంటావేంటి? పిలిచిందే అందుకమ్మా. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టింగ్ ఆల్సో మీ బాబు. చెరువు పాలసీ తీసుకోండి, పోతే కట్టుకున్నది బాగుపడుతుంది. పోకపోతే కట్టినోడు బాధపడతాడు. చేస్తే లక్షణంగా ఉంటుంది, చస్తే లక్షల్లో వస్తుంది. మీ మీద చేయించుకోవడం ఇష్టం లేకపోతే మీ సరుకు మీద చేయండి, కాలిపోతే క్లెయిమ్ చేసి ఇప్పిస్తా. చూడండి, కాలిపోయాక చచ్చిపోయాక వచ్చే డబ్బులు మాకొద్దు. మేమేం చేసినా జెన్యున్ గా చేస్తాం. పోనీ రే మార్కెట్ పోనీ. పొద్దున్న ఈడు తగిలేదు. మీరు జెన్యున్ కాదురా జిడ్డుగాళ్ళు, జెన్యున్ అయినా జెంట్మెన్ అయినా నేనే. పాలసీ పరమేష్ ప్రాబ్లం ఏంటి? రావయా ఏంటి కొనుక్కుంటున్నావు? కొనుక్కోవట్లేదయ్యా, వెతుక్కుంటున్నాను. దేన్ని? కస్టమర్స్ని. కస్టమర్స్ని వాచ్ చేయకూడదు, క్యాచ్ చేయాలి. ఓహో, ఇదిగో ఒక పాలసీ తీసుకోవయ్యా, కస్టమర్స్ లెక్క కమిషన్ డల్ అయిపోయింది. నాకేంటి లాభం? ప్రతిదానికి లాభం ఏంటని ఆలోచించుకోకూడదమ్మా. కొన్నాటిలో నష్టం కూడా ఆలోచించాలేంటి? సరే లాభం లేకుండా నేను లాగు గుండీలు కూడా పెట్టుకున్నావు లేదా? లేదు. పోనేరా బాబు పాలసీ చేయరా. సరే గాని ఇప్పుడు పాలసీ చేస్తాను, నా పేరు మీద, నా భార్య పేరు మీద, సరుకు మీద, నా ఇంటి మీద పాలసీ చేస్తాను. బాబు మంచి మాట చెప్పావు గానీ ఇక్కడ సంతకం పెట్టి మిగిలిన పని నేను చూసుకుంటాను. పెన్ లేకుండా పెట్టు. పెన్. ఈ కంపెనీ గ్యారంటీ అండి. కంపెనీ ఇది మా భీమాయే నీ ధీమా. సరే అండి. చూసాడే వేసాను పడేశాను. ఆ టీషర్ట్ చూపించండి. వేసుకుంటే బాగుంటుందా? పూసుకుంటే ఇంకా బాగుంటుంది. డిస్కౌంట్ ఎంత? పగలు 40 రాత్రి 20. అదేంటి? రాత్రులు బిజీ కదా. అయ్యో ఏదో తేడాగా ఉంది. వాటర్ సౌకర్యంగా ఉంటుందా? సుఖంగా కూడా ఉంటుంది. ఆఫర్ ఉందా? బై వన్ గెట్ వన్ ఫ్రీ. అయ్య బాబు ఇదేదో తేడాగా ఉంది. ఇది నాకు నచ్చలేదు. పోనీ ఇది నచ్చుతుందేమో చూడు. చాలా బాగుంది. ఎంత? ఎంత? 1000. అమ్మో 1000. ఏయ్ క్లోజ్ చేయ్. మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది అవి ఇవి చూపించడానికి కాదు, కస్టమర్లకు బట్టలు చూపించడానికి. ఆడదానికి అందం విప్పుకుంటే రాదు, కప్పుకుంటే వస్తుంది. నువ్వేంటి రింగ్ రోడ్ లో బొడ్డు చూపిస్తున్నావు? చీర సర్దుకో, సర్దుకో. నువ్వేంటి ఘాట్ రోడ్ చూపిస్తున్నావు? క్లోజ్ చేయ్, చేయ్. మిమ్మల్ని అందరిని ఇక్కడ తీసుకొచ్చింది కస్టమర్ని అట్రాక్ట్ చేయడానికి. మేము అదే కదా చేస్తున్నాం. అట్రాక్ట్ చేయమంది మీ బాడీలతో కాదు, అందమైన మాటలతో. సారీ సార్. గురుగారు నేను కూడా 4 రాళ్ళు వెనకాల వేద్దాం అనుకుంటున్నా. తప్పకుండా వేసుకో. ఇదిగో అక్కడ పెట్టారు కదా, రాళ్ళు తీసి వెనకాల వేసుకో. సారీస్, బ్రాస్, లంగాస్. ఏమయ్యా కేబీ, ఎక్కడ కూడా నీ బుద్ధి పోనిచ్చుకున్నావు కదా. ఇలా అమ్ముకుంటూ బతికేవండ్రా, మొన్న ప్లాన్ వేసి నా బిజినెస్ దెబ్బతీశారు. నిన్న గన్నలు చూపించి కేసు విత్డ్రా చేయించారు. అటు మొన్న కాల్ గర్ల్స్ ని సేల్స్ గర్ల్స్ గా మార్చేశారు. వాళ్ళ షోలేలో అమితాబ్ బచ్చన్, ధర్మేందర్ లాగా ఊరిని బాగు చేసేద్దాం అనుకుంటున్నారు. మనం గబ్బర్ సింగ్ అని తెలియదు. పాటలు పాడుతున్నాం, పాటలు అవసరమా? అదే, నా కొడుకుల్ని ఊళ్ళోంచి గెంటేయాలి. ఈ మ్యాన్ సౌండ్ తాగుతున్నప్పుడు నా కాంతం హౌసే గుర్తొస్తుంది. అవునా? అందులోకి కోకు లేకపోయినా పర్లేదు, మూడొచ్చినప్పుడు కోక లేకపోతే నేను తట్టుకోలేను. మన మూటలో కోక టీ రకంలో మొహమాటం లేకుండా మోజు తీర్చే కాంతం వాళ్ళ వల్ల పదివర్తలా మారిపోయింది. మరే మనలాంటి కళా పోషకులకి కలప తరువు లాంటిది కాంతం. లాభం లేదన్నా, మన లైఫ్ లో కాంతి రావాలన్నా కాంతం రావాలన్నా ఆ ఏకేపీకి గల బల్బులు పగల కొట్టాల్సింది. నా బిజినెస్ దెబ్బతీసి నా పొట్ట కొట్టారు. నీకు పొట్ట మీదే కొట్టారు, నాకు పొట్ట కింద కొట్టారు. అవును మామ, మూడు కిసులు ఆరు హగ్గులుగా సాగిపోయే మన లైఫ్ లో వాళ్ళు సునామీ సృష్టించారు మామ. ఆ ఏకే గాడిని పీకే గాడిని మనం పీకలేమనుకుంటున్నారు. ఎలాగైనా చూపించాలి వాళ్ళని. పీకుతానా? నెట్ ప్రాక్టీస్ అబ్బా. ఫ్లోలో కొడితే ఫాలో అవ్వాలి, ఫీల్ అవ్వకూడదు. వాళ్ళు వస్తున్నారు, వేసేయండి రా. వేసేయండి అంటే ఇది కాదు. వాళ్ళు ఎవరు పెట్టారు?
మమ్మల్ని టచ్ చేస్తే కోమాయే, టార్గెట్ చేస్తే కైలాసమే. నేనే కొనాలి, నేనే ఉతకాలి. ఆ బకెట్ పక్కన పెట్టి ముందు నా మెల్ల తాళి తెంచండి. నేను బకెట్ తన్నా కదే, నీ తాళి తెంచేది అయితే ఇప్పుడు తెంచు. అయ్యో నాకు చేతులు రావట్లేదే, పెన్ను అన్నాక పాలి, ఆలి అన్నాక తాళి ఉండాలి. చెప్పింది చెయ్యకపోతే బెండ్ తీస్తా హస్బెండ్. శుభమా అంటూ మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి వెళ్తా ఉంటే నీ ఏడిపోయిండ్ర బాబు. ఒక్కసారికి మళ్ళీ పెళ్ళ? ఎస్. అయినా ఇది మళ్ళీ మళ్ళీ కట్టుకోవడానికి మొలతాడు కాదే, మిడలో తాళి. అలా అయితే సీతారాములకి ఏటేటా కళ్యాణం చేస్తారు కదా. అయ్యో అది లోక కళ్యాణమే. ఇది లోకల కళ్యాణం. పెళ్ళి వచ్చేటప్పుడు ఏడుస్తూ వచ్చావు, ఇప్పుడు నన్ను ఏడిపిస్తున్నావే. అది ఫార్మాలిటీ, ఇది ప్రాసెస్. ఆ ఏకేపీకే బాబులు సామూహిక వివాహాలు చేసి పెళ్లి జంటలకి తాలిబొట్లు, పట్టు బట్టలు, క్యాష్ కూడా ఇస్తున్నారంట. పదండి. ఆగవే, మంచి బట్టలైనా వేసుకుని వస్తాను. ఈ గేటప్ లో వెళ్తేనే వీరు ముష్టోళ్ళు అనుకుని ఎక్కువ క్యాష్ ఇస్తారు. వద్దండి, సమాజం ఒప్పుకోదు. మీరు ప్రతిగుండంగానే తాళి తెంచేస్తారా? ఓసి పిచ్చిదానా, ఆ ఏకే బాబు పీకే బాబు గుళ్ళో పెళ్ళిడు చేయిస్తున్నారే, మనం కూడా వెళ్ళి పెళ్లి చేసుకుంటే బంగారు తాళి పట్టుబట్లు ఫ్రీగా వస్తాయే. 60 అయితే షష్టి పూర్తి చేసుకోవచ్చు, ఇప్పుడు మనకి 30 కదండి. ఇది ముష్టి పూర్తి, లేట్ అయితే అక్కడ అయిపోతాయి. పదా. లేట్ అయినా పర్లేదు, ఉండండి, అవసరం అంటే మా కార్ లో పంపిస్తాం మిమ్మల్ని. అందరికి నమస్కారం. నమస్కారం. మా ఆహ్వానాన్ని మన్నించి పెళ్లి చేసుకోవడానికి జంటలుగా వచ్చిన మీ అందరికీ స్వాగతం. కాకపోతే బంగారు తాళి పట్టు వస్త్రాల కోసం ఆల్రెడీ పెళ్ళైన జంటలు క్యూలో నిల్చున్నారని తెలిసింది. ఒకసారి పుడతాం, ఒకసారి పోతాం, అలాగే పెళ్లి కూడా ఒక్కసారే. చూడండి, పెళ్లి అనేది ప్రతి సంవత్సరం చేసుకునే పండుగ కాదు, జీవితానికి ఒకేసారి వచ్చే పండుగ. బంగారం లాంటి జీవితం కోసం పెళ్లి కానీ బంగారం కోసం కాదు. రండి. అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ. తీసుకో. థ్యాంక్ యూ వెరీ మచ్. రండి, మీరు రండి అమ్మా. అన్నయ్య, రెండు తాలిబొట్లు మిస్ అయ్యాయి. కరెక్ట్గా తెచ్చావే, ఎలా మిస్ అయినీరా బ్రో? ఒకసారి అక్కడ చూడు, అక్కడ తాళి మిస్ అయిందంటే వీళ్ళు మనకు మిస్సెస్ అవ్వాలని మిస్ చేస్తుంటారు. అది వాళ్ళకి ఇస్తే వాళ్ళు కడతారు. మరి ఇది ఇస్తే మీరు మాకు కడతారా? మన ఇంటికి మామిడి తోరణాలు కట్టడానికి, మీ చేత మామిడికాయలు తినిపించడానికి చాలా టైం ఉంది, కానీ ముందు ఆ టైం ఎప్పుడు వస్తుందో చెప్పు. ముందు ఇవ్వండి. మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేయాలండి? మీరు వాడుతున్న గన్స్ కి లైసెన్స్ లేదు, అందుకే మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. ఆ గన్స్ కు లైసెన్స్ లేకుండా మా అందరికీ ఉపయోగపడుతున్నాయి, మా ప్రాణాలైనా ఇస్తాం కానీ వాళ్ళని అరెస్ట్ చేస్తే ఒప్పుకో. ఎవరన్నా అడ్డొస్తే కాల్చి పారేస్తాను. తీయండి బుల్లెట్లు. లేవండి. ఏంటే కాల్చేది? అసలు వాళ్ళు ఎక్కడున్నారో తెలుసా? నా గుండెల్లో ఉన్నారు, నా గుండెల మీద ఉన్నారు. నేను కదా నీ గుండెల మీద ఉండాల్సింది. ఇక్కడ చూడండి, అయినా గుండాలకు రౌడీలకు లైసెన్స్ ఇస్తారు కానీ మా వాళ్ళ గన్స్ కి లైసెన్స్ ఇస్తే తప్పేంటి? చూస్తారేటండి, పెళ్లి చేస్తున్నారు కదా, నాళ్ళు ఏదేదో వాగుతున్నారు, అరెస్ట్ చేయండి. లైసెన్స్ చేయడానికి కదా, ఏమన్నా బార్ లైసెన్సా? పై వాళ్ళకి ప్రాక్టీస్ కూడా లేదు, ఎప్పుడు చూసినా గాల్లోకి కాలుస్తారు. మీరు వెళ్ళండి, మిమ్మల్ని కాలుస్తారు. ధర్మం నాలుగు పాదాల మీద నడిచే ఊర్లో చట్టం నాలుగు అడుగులు వెనక్కి వేసినా తప్పులేదు. సార్ మనం ఏకేశ్వరి మీద వచ్చినా ఉత్త చేతులతో వెళ్ళాం కదా సార్. అలాగా అయితే దాన్ని తీసుకెళ్ళి కూర్చో. దాన్ని కాదు, నిన్ను తీసుకెళ్తాను. రారా, పది రూపాయలు కాదురా, నీకు పర్మినెంట్ గా జైలే. పదా. ఆ అమ్మాయిని మీరు రేప్ చేశారు కదా. అబద్ధం చెప్పగా చెప్పు. చెప్పండి. చేస్తారా? అడకేమిటి, ఆ చూపులేమిటి, ఒక్కగానొక్క కొడుకువి, వంశమే అంతమైపోయింది కదరా నాయన. ఒరేయ్, ఏకే రావంటే నాలుగు ఎక్కుతాడు, పీకే రావంటే నాలుగు పీగుతాడు అనుకున్నాను, కానీ ఇలా పీగుతాడు అనుకోలేదు కొడక. గుడేరా. ఎందుకు? నామం ప్రకాష్. క్యాష్ ఇవ్వకుండా నామం పెట్టారని నా పేరెంట్స్ ని నామరూపాలు లేకుండా చంపా. ఎప్పుడు పుట్టింటి నుంచి డబ్బు తెమ్మన్నా నా భార్య సైలెంట్ గా ఉండడంతో దాన్ని వైలెంట్ గా చంపా. జంజన్ శాస్త్రిని జంజంతో చంపా, కత్తి కాంతారాన్ని కత్తితో చంపా, బంటసీని బంటతో చంపా.
ఇప్పుడు నువ్వు గుడ్డి ఇవ్వకపోతే నీ గుడ్లు పీకి చంపుతా. ఎందుకో? ఎందుకేంటి? ఏయ్ నామం ప్రకాష్, పట్టుకో పట్టుకో. ఇట్లా అండ ఖకి భీ మురిగి చేసి పడి 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 కడతాయి. బొరే తో భాయ్, బొరే భాయ్, భాయ్ మేము. సార్, మనుషులు ఉన్న ప్రతి చోట మాఫియా ఉంటుందిరా. అది కాదు సార్, తక్కువ అవుతుంది. 3G ఆన్ చేయలేదారా? సారీ సార్. లేజీ లబ్బెస్. మనుషులున్న ప్రతి చోట మాఫియా ఉంటుందిరా. అది చెప్పారు సార్. చెప్పారు సార్? అవును సార్. మమ్మల్ని చంపడానికి దుబాయ్ నుంచి దావుద్ వచ్చారు సార్. వాడు దేశం దాటొచ్చింది ఈ లోకం దాటెళ్ళడానికి. రే దావుద్, గోలీ గోలీ పే లిఖాయ మర్నే వాలో కా నామ్. అందరి చావుని ఆ ఊపర్ వాళ్ళ నిర్ణయిస్తే, నీ చావుని నీచే వాళ్ళ నిర్ణయిస్తారా? పీపీ గారు నమస్కారం. నమస్కారం. నా పేరు కైలాస కొండ, మా ఊరు శంగరాయ కొండ. మా పెద్దోడు అనకొండ, బొడ్డోడు బుజ్జికొండ, చెల్లి నాగమ్మ, తల్లి నాగవల్లి. ఓహో, అంటే మీరంతా నాగవంశం అన్నమాట. ఇష్యూ ఇష్యూ అంటావేంట్రా? ఇష్యూ ఏంటో చెప్పు. ఇప్పుడు చెప్పిన మా ఫ్యామిలీ మొత్తానికి ఫ్యామిలీ ప్యాక్ పాలసీ చెయ్యాలండి. అంతే కదా, ఫోటోలు రెడీ చేయండి, నేను ఫామ్స్ చేస్తాను. అంటే ఫోటోలు తీస్తా ఉంటే కుదురుగా ఉండట్లేదని స్ట్రైట్ గా అట్టుకొచ్చేసినారండి. ఎక్కడున్నారా? ఇక్కడే. నాన్న అనకొండ. ఏంట్రా ఇవన్నీ? మై హోల్ ఫ్యామిలీ సార్. గొప్పడురా బాబు, ఉప్పు నువ్వు నన్ను పిచ్చి పాపం చేస్తావా? అరే నీ పని చెప్తున్నాడు, నీకు ఎలా కనబడుతున్నాడురా? కోపం ఎక్కువ, కంట్రోల్ తక్కువ, నాకు ఓపిక తక్కువ. నా పుచ్చిమండ బ్యాటరీలు వీక్ అవుతున్నట్టున్నాయి, రీఛార్జ్ చేయాల్సిందే. ఆహా, నా ఫేవరెట్ నాగిని మ్యూజిక్. దీని డాన్స్ ఒకటి, దీని డాన్స్ ఫైలే. వీడు బిస్మిల్లా ఖాన్ లాగా బోడవుతాడు, ఇదేమో ముమైత్ ఖాన్ లాగా డాన్స్ చేయడు. ఆపవే కైలాసం, ఇప్పుడు నా ప్రాణాలు వైకుంఠం చేరకముందే ఈ పావులు ఆపరానికి దండం పెడతాను. మరి నా పాలసీ చేస్తారా బాబు? చేస్తాను. ఇప్పుడు ఈ పావులు ఆపరా. కోబ్రాస్ కమ్ బ్యాక్. అమ్మయ్యా, ఒరే కైలాసం, నా ప్రాణాలు కాపాడేవరా. నీకు ఏ ప్యాకేజీలో పాలసీ కావాలో ఆ పాలసీ చేస్తానురా. పామ్స్ తెస్తాను, ఆగు. ఏంటి నీ ఊపుడు? కోబ్రా డాన్స్ అండి. కోబ్రాలు వెళ్ళిపోయాయి, నీ డాన్స్ ఆపు. ఇదిగో దీని మీద సంతకం పెట్టు. సారీ, నేను కాటుక ముద్ర వేస్తాను, అవి కాటు ముద్ర వేస్తా. కాటు ముద్ర మాకు వద్దులే, కాటుక ముద్ర వేయి. ఎక్కడ ఎక్కడ? ఓకే, సీ యూ అగైన్ రమేష్. అక్కర్లేదు, నేను చూడక్కర్లేదులే, వెళ్ళు. అదేంటండి, పాములకి ఎలాసి చేశారు, అవి చచ్చిపోతేను? అవి కరిస్తే మనుషులు తస్తారు తప్ప అవి చావే. నీకెందుకు నువ్వు పదా? ఈ దావుద్ అంటే ఎవరనుకున్నారా? ఒక్క ఇండియాకే కాదు, హోల్ వరల్డ్ కే షేకు షివరింగు. ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళాల్సింది నన్ను, ఆఫ్టర్ అమరాపురం రప్పిస్తారా? అవును రే, నల్లకోట వేసుకున్న అందరూ డాన్లు అయిపోతారా? పోని తెల్లకోట్లు వేసుకుంటే అవుతారా? తెల్లకోట్లు వేసుకుంటే డాక్టర్లు అవుతారు. చెప్పాడికి డాక్టర్లు అవుతారు. ఏమవుతారు? డాక్టర్లు అవుతారు. హారం తప్ప అన్నీ మోగే జీప్ ఒకటి వేసుకొని అంటూ అమలాపురం మొత్తం తుమ్ములేపుకుంటూ తిరిగితే వాళ్ళు భయపడతారు, వీళ్ళు భయపడతారు.
ఈ దావూద్ కాదురా, నిమ్సు ముందు నిమ్మకాయలు అమ్ముకునే వాళ్ళలా వెర్రి చూపులేంట్రా. అయినా మీరందరూ డాన్లు అయిపోతే ఇంకా మేమెందుకురా? మేం డాన్లు కాదు సార్, ఊరికేదో మంచి పనులు చేద్దామని. ఏకే రావు పీకే రావు, ఒరే మీ ఇద్దరికి మంచి క్యాప్షన్ చెప్పనారా? మంచి పనులు చేస్తే త్వరగా పైకి వెళ్ళిపోతారు, కానీ నాలా చెడ్డ పనులు చేస్తే త్వరగా పైకి ఎదుగుతారు. అది ఎలాగరా? నైజాము నాదే, సీడెట్టు నాదే, ఓలాంధ్ర నాదే, ఎరా పబ్బుల్లో పాటలు పాడుకునే రాజన్ గాని తీసుకొస్తారా? నన్నేసేయడానికి ఇది, నన్నేసేయడానికి. మాఫియా అంటే పబ్బు క్లబ్బు కాదురా, విజన్ విజన్. మనుషులున్న చోట మాఫియా ఉంటుంది, కానీ మాఫియా ఉండే చోటే ఈ దావూద్ ఉంటాడు. దావూద్ అయినా కట్ పీస్ లా ఉన్న వీళ్ళతో మాట్లాడేందుకు డార్లింగ్, వేసేద్దాం. వీళ్ళని కాల్చడం ఎందుకు? బుల్లెట్స్ దండగా టార్చర్ పెట్టండి చాలు. టార్చర్ పెట్టినా చెప్పం, పోనీ బిర్యానీ పెడితే చెప్తారా అమ్మా? ప్రాణం పోయినా చెప్పం. అవునులే, ప్రాణం పోతే నువ్వేం చెప్తావు? చెప్తా. ఊరవతల ఫామ్ హౌస్ లో ఉన్నాడు సార్. ఫామ్ లోకి వచ్చేసాడు చూసావా? నువ్వు అంటే ప్రాణం వాడికి. వీళ్ళిద్దరూ అతి తెలివి తేటలతోటి ఒకవేళ రాంగ్ డ్రెస్ చెప్పుంటే, అందుకని ముందు రాజన్ గారిని వేసేద్దాం, ఆ తర్వాత వీళ్ళిద్దరిని. ఇప్పుడు అర్థమైంది బాయ్, మీరు ఇంత పెద్ద డార్ ఎలా అయ్యారు? మందాకిని పినాకిని వీళ్ళిద్దరిని రూమ్ లో వేసేయండి. నువ్వేంట్రా మళ్ళీ వచ్చావు? పాలసీ డబ్బుల కోసం వచ్చాను. ఏ ఈ పాములు చచ్చి నరకానికి వెళ్ళిపోయినయా? నాగలోకానికి వెళ్ళి. ఏ లోకం వెళ్తే ఏంట్రా మా లోకం? ఒరే నిశాని, అసలు విషయం ఏంటంటే నువ్వు పాలసీ డబ్బులు తీసుకెళ్లాలంటే వాటి నామినీలు రావాలరా. నామినీలు వస్తా నేను అరాల్లో, సో నామీ వస్తాది. ఓరి పిచ్చోడా, అప్పుడు పావును బతుకున్నాయి కాబట్టి బెదిరిపోయాను. ఈ బకెట్ తన్నేసిన పావును చూసి బెదిరిపోయేవాడిని కాదు నేను. బాబు ఇవి బకెట్ తన్నేసిన, వీటి కజిన్స్ వైఫ్స్ కీప్స్ అన్ని బతికి ఉన్నాయి. నేను గాని బోర ఊదేనో 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 అంటావేంట్రా? నేను ఎస్తున్నాను ఊదుకో. నీ దండం పెడతాండ్రా, బోర వదలడం ఆపరా, ఇవి నేను కరెక్ట్ చంపేసేలాగున్నాయి. నీ దండం పెడతాండ్రా, నీకు దండం పెడతాను. నాకు కావలసింది దండం కాదు, డబ్బులు. డబ్బులే కదా వసేవ్, ఒక్కొక్క పాముకి 1,000 రూపాయలు చెప్పు, 4,000 పట్టుకురా. కాబ్రాస్ కమ్ బ్యాక్. రేపు మా బామర్దిని నీకు టచ్ లోకి రమ్మన్నాను. ఆడు కప్పల్ని పడతాడు, ఆటికి పాలసీ చెయ్యాలి. జాగ్రత్తగా చూసుకోయా. కప్పలకా పాలసీయా? తీసుకోండి. సిస్టర్, ఈ మిస్టర్ నిన్ను ఎప్పుడైనా టార్చర్ ఎట్టాడు అనుకో, ఈ బోరోదు నేను వస్తా. బోరే కదా అని పగల కొడితే నీ బోరకొస్తా. నువ్వు ఊద్దుకండ్రా. Hey guys, hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Velampuna Srinivas. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, dannu okkati.